అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం మరి అధికముగా ఇయ్యగలడు. 2 వృత్తాంతాలు 25:9. ప్రైజ్ లార్డ్. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. మరి ఇక్కడ అమజయా రాజును గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. యోవాషు కుమారుడైన అమజయా మరి యుద్ధానికి వెళ్ళటానికి ముందు తాను ఏం చేశాడంటే, తనకి శక్తి సరిపోదనే ఉద్దేశంతో ఇస్రాయేల్తో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు. 200 మనుగులు మరి వెండినిచ్చి సైన్యాన్ని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు తన దైవజనుని పంపించి చెప్తాడు ఏమనంటే, నీవు మరి ఇస్రాయేల్లోని ఎఫ్రాయిల్కి ఎవరు దేవుడు ఎటు పరిస్థితుల్లో తోడుగా ఉండడు. నువ్వు వారిని తీసుకెళ్తే నువ్వు ఓడిపోతావు, జాగ్రత్త అని చెప్తాడు. చెప్తే అమజే అంటాడు, నేను 200 మనుగుల వెండి ఇచ్చేస్తాను వారికి, ఇప్పుడు వద్దంటే ఎట్లా అంటాడు. 200 మనుగులు ఏమీ కాదు, నీకు దీనికంటే మరెదుకంగా దేవుడు ఇవ్వగలడు. కానీ దేవుడు మాత్రం చెబుతున్న మాట, వారిని నీతో కూడా తీసుకుని వెళ్ళకూడదు అని చెప్తాడు. అప్పుడు అమజే వారిని విడిచిపెట్టి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ వారిని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తాడు. సంపూర్ణమైన విజయంతో తిరిగి వస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత మరలా అమజయ ఏం చేస్తాడంటే, దేవతలను ఆశ్రయిస్తాడు. దేవతల యొక్కకి వెళ్ళి విచారణ చేస్తాడు తన పరిస్థితుల విషయాలు. కనుక వారి జనులు కూడా అలాగే, మరి ప్రజలు కూడా దేవతలను ఆశ్రయించి వారు చాలా నష్టపోతారు. అంతేకాదు మరి అమజయ కూడా మరి మరొక విషయంలో కూడా, అంటే పూర్తిగా యెహోవాను అనుసరించడం మానేస్తాడు. అందువల్ల తను చాలా నష్టపోతాడు. ఏమంటే, తాను యుద్ధంలో మరి భయపడి పారిపోతాడు, లాకీష్కి పారిపోతాడు. తన్ని అయితే ప్రజలు లాకీష్కి పంపించి తన్ని మనుషులు పంపించి తను చంపేస్తారు. అలాగ తన జీవితం అంతమైపోతుంది. దేవుని యొక్క శక్తిని మరి అందుకని భక్తుడు, మరొక భక్తుడు చెప్తాడు అమజయాతో ఏమనంటే, మరి నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఆయన వశమే కదా అని చెప్తాడు. ఆ విషయం మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఇవి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మనం అనేకులతో ఒప్పంద పడతాం, అది దేవునికి ఇష్టం లేని ఒప్పందాలు. అంతేకాదు పడదోయడానికి, నిలబెట్టడానికి దేవుడు శక్తివంతుడు అన్న సంగతి మనం గుర్తించాలి. దేవునికి ఇష్టం లేని వారితో మనం కానీ సంధి చేసుకుంటే, లేకపోతే వారి సహాయాన్ని ఆశ్రయిస్తే, లేకపోతే విగ్రహాలు దేవతల యొక్కకి వెళ్ళి విచారణ చేయడానికి ప్రయత్నిస్తే, దేవుని యొక్క శాపం మాత్రమే మనం పొందుకుంటాం తప్ప ఆశీర్వాదాన్ని అంత మాత్రం పొందుకోలేము, ఓడిపోతాము, జయించలేమన్న సంగతిని అమజయ జీవితం మన కళ్ళ ముందు ఉంచుతుంది. కనుక మనం దేవునికి వ్యతిరేకంగా ఏమాత్రం కూడా మనం ప్రవర్తించకుండా చాలా జాగ్రత్తగా ఉండడానికి మనం ప్రయత్నించే బద్దలమై ఉన్నాము. ఎందుకంటే మనకి దేవుడు ఎంతైనా అధికంగా ఇవ్వగలడు, మరి అధికంగా అన్ని విషయాల్లో అధికంగా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. అంతేకాదు పడదోయాలన్నా నిలబెట్టాలన్నా ఆయన శక్తిమంతుడు. అంతేకాదు మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. కనుక సంపూర్ణంగా ఆయనకు లోబడి ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశాలకి, ఆయన యొద్ద విచారణ చేసి, ఆయనకు అనుకూలమైన వ్యక్తులతో మనం సహవాసం చేసి సహాయాన్ని, వారి నుండి మాత్రమే ఆయనకి ఇష్టమైన వ్యక్తుల నుంచి మాత్రమే మనం సహాయం తీసుకుని జీవించడం ఎంతైనా అత్యవసరం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధరా, మనకు స్తోత్రాలు. దేవ, అమజయ యొక్క జీవితం మా ముందు ఒక మాదిరిగా ఉన్నది ప్రభువా, మాకు హెచ్చరికగా ఉన్నది.
దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ పరిస్థితుల్లో కూడా నీకు ఇష్టం లేని వారితో స్నేహము సహవాసము సహాయం తీసుకునే స్థితిలో మేము ఉండకుండాలాగా నీ కృప దయచేయండి. అలాగనే తండ్రి నాయన మీ యొద్ద మాత్రమే మేము విచారణ చేసే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి. అలాగే తండ్రి నిన్ను అనుసరించడం మాత్రమే మాకు నేర్పించండి. వేరొకరిని వేరొక వాటిని మేము అనుసరించకుండా నిన్ను అనుసరించి ఆశీర్వాదాలను అనుభవించగలిగే కృప నాకు మాకు దయచేయమని యేసునామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.